ఈ రోజు జరిగిన క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ లో రోమన్ రెయిన్స్ రియల్ హీల్ టర్న్ యాటిట్యూడ్ బయటికి వచ్చింది. అండ్ అలాగే మనకి డ్రూ మ్యాక్ఇంటైర్ తన టైటిల్ ని రిటైన్ చేస్తూ కనిపించారు. అండ్ అలాగే బిగ్ షో అండ్ షాన్ మైకెల్స్ అండ్ క్రిస్టియన్ ఇలాంటి లెజెండ్స్ ఈరోజు కనిపించారు. సో గైస్, క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యు ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్, మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ స్టార్ట్ కాగానే కొన్ని చేంజెస్ అనేవి కనిపించాయి. అంటే గైస్, మనకి యాక్చువల్లీ కిక్ ఆఫ్ లో ఆస్కా వర్సెస్ జెలీనా వేగా ఫర్ రా ఉమెన్ ఛాంపియన్షిప్ టైటిల్ మ్యాచ్ చూడడానికి దొరకాలి. కానీ గైస్, ఆ మ్యాచ్ ని లూక్ చావస్ పార్టీ వర్సెస్ సిజోరా అండ్ నాకమురాతో రీప్లేస్ చేశారు. అండ్ గైస్, ఒక్క మ్యాచే కాదు, మనకి కొంచెం టైం టేబుల్ అనేది చేంజ్ అవుతూ కనిపించింది. ఎందుకంటే మనకి ఏదైతే నయా జాక్సన్ నిక్కీ క్రాస్ ఉన్నారో వాళ్ళిద్దరి మెడికల్ కండిషన్ అంతా బాగాలేదని చెప్పారు. సో అందుకని మనకి ఉమెన్స్ డివిజన్ నుంచి రెండు ఛాంపియన్షిప్ మ్యాచెస్ చూడడానికి దొరకాల్సింది, కానీ ఆ మ్యాచ్ అన్నవి జరగలేదు. సో గైస్, ఆ మ్యాచెస్ ఏవో కాదు, మనకి నయా జాక్సన్ షానా బ్యాజ్లో వర్సెస్ ద రాయల్ స్క్వాడ్ ఫర్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. అండ్ గైస్, ఈ మ్యాచ్ మనకి క్యాన్సిల్ చేశారు. అండ్ అలాగే బెయిలీది కూడా, ఏదైతే స్మాక్ డౌన్ ఉమెన్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉందో నిక్కీ క్రాస్ వర్సెస్ బెయిలీ, ఆ మ్యాచ్ కూడా కొంచెం టెన్షన్లో పడింది. కానీ మనకి ఆపోనెంట్ అనేది దొరికేసింది, అది ఫర్దర్లో వీడియోలో మాట్లాడుకుందాం. సో గైస్, మనం కిక్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటే ద లూక్చా హౌస్ పార్టీ వర్సెస్ సిజోరా అండ్ నాకమురా ఫర్ స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్. అండ్ గైస్, ఈ మ్యాచ్ కూడా చాలా బాగా జరిగింది. అండ్ అలాగే మనకి చాలా రోజుల తర్వాత డోర్నాడో ఇంకా కలిస్టో మధ్యలో ఒక మంచి కోఆర్డినేషన్ అనేది చూడడానికి దొరికింది. కానీ గైస్, ఈ మ్యాచ్లో అనేది సిజోరా అండ్ నాకమురా వాళ్ళ టైటిల్స్ని రిటైన్ చేస్తూ కనిపించారు. అండ్ నెక్స్ట్ మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ స్టార్టింగ్లో మెయిన్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్కి ట్రిపుల్ థ్రెడ్ ల్యాడర్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ అది ఏజే స్టైల్స్ వర్సెస్ జెఫ్ హార్డీ వర్సెస్ శామీ జైన్. అండ్ గైస్, ఈ మ్యాచ్ బిలీవ్ మీ చాలా మంచిగా జరిగింది ఈ మ్యాచ్. అండ్ అలాగే ముగ్గురు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ అలాగే మన ప్రిడిక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో శామీ జైన్ గెలవాలని చెప్పాను. అండ్ అలాగే శామీ జైనే గెలిచారు. బట్ గైస్, చాలా ఇంటెలిజెంట్ అయిపోయాడు ఇక్కడ శామీ జైన్. ఏం చేశారంటే, శామీ జైన్ హ్యాండ్ కఫ్ తీసుకున్నారు. అండ్ అలాగే జెఫ్ హార్డీ హ్యాండ్ని ఇంకా ల్యాడర్ కేసేసి హ్యాండ్ కఫ్స్ని వేసేశారు. సో గైస్, అలాగా జెఫ్ హార్డీ బయటనే ఉండిపోయారు. అండ్ అలాగే రింగ్లోకి వచ్చాక ఏజే స్టైల్స్కి రింగ్ రోప్స్ ఏదైతే ఉంటుందో అక్కడ కఫ్స్ వేయడానికి పోయారు. కానీ అక్కడ ఏజే స్టైల్స్ ఒక కౌంటర్ ఇవ్వడానికి పోయి ఆటోమేటిక్గా శామీ జైన్ హ్యాండ్కి అండ్ ఏజే స్టైల్స్ హ్యాండ్కి కఫ్స్ అన్నవి లాక్ అయిపోయాయి. అండ్ గైస్, దాని తర్వాత ఇద్దరు ల్యాడర్ పైన ఎక్కడానికి ట్రై చేశారు. కానీ అంతలోనే మళ్ళీ ఇంటెలిజెంట్ ఒక ప్లాన్ వేశాడు. అదేంటంటే, తన కీ తీసుకొని హ్యాండ్స్ నుంచి ఫ్రీ చేసుకొని మళ్ళీ ఏజే స్టైల్స్ని ఇంకా ల్యాడర్కి అలాగనే కట్టేశారు. సో గైస్, అక్కడ జస్ట్ 2 feet అవే ఉండిపోయారు ఏజే స్టైల్స్ ఛాంపియన్షిప్ టైటిల్ని గ్రాడ్ చేసుకోవడానికి. కానీ అంతలోనే జెఫ్ హార్డీ కూడా రావడానికి ట్రై చేశారు. కానీ అంతకు ముందే శామీ జైన్ టైటిల్సే తీసుకొని కొత్త ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయ్యారు. అండ్ అలాగే గైస్, ర్యాంప్ పైన వెళ్తున్నప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు కొత్త ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అంటే, అప్పుడు శామీ జైన్ కోపంగా చెప్పారు, నేను ఇప్పుడు ఛాంపియన్షిప్ని గెలవలేదు, నేను నా ఛాంపియన్షిప్ని రిటైన్ చేశాను అండ్ నేను స్టిల్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అని చెప్పారు. సో గైస్, ఇక్కడ ఓవరాల్గా అయితే ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ నెక్స్ట్ మనకి రా ఉమెన్ ఛాంపియన్షిప్ టైటిల్కి మ్యాచ్ చూడడానికి దొరికింది ఆస్కా వర్సెస్ జెలీనా వేగా. సో గైస్, బిలీవ్ మీ ఇది కూడా ఒక మంచి మ్యాచ్ అయింది. అండ్ అలాగే జెలీనా వేగా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ మ్యాచ్లో. అండ్ ఇక రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే ఆస్కా సబ్మిషన్ మూవ్తో ఈ మ్యాచ్లో గెలుస్తూ కనిపించింది. అండ్ గైస్, ఈ మ్యాచ్ అయిపోయాక కూడా ఆస్కా అన్నది ఒక ఫ్రెండ్షిప్ టైప్ లాగా షేక్ అండ్ ఏదైతే మనం ఒక ఫైట్ తో నమస్తే లాగా ఇలా పెడతాము. సో గైస్, అలా ట్రై చేసింది. కానీ అప్పుడు జెలీనా వేగా అక్కడ నుంచి అటాక్ చేస్తూ వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్కి మ్యాచ్ చూడడానికి దొక్కింది బాబీ లాష్లీ వర్సెస్ అపోలో క్రూస్. సో గైస్, ఈ మ్యాచ్ కూడా చాలా బాగా జరిగింది. అండ్ అపోలో క్రూస్ అయితే మొత్తం ఫైర్లో ఉండే ఈ మ్యాచ్లో. కానీ గైస్, ఈ మ్యాచ్లో మనకి బాబీ లాష్లీ గెలుస్తూ కనిపించారు. అండ్ గైస్, ఇప్పుడు మళ్ళీ వీళ్ళ మధ్యలో రైవల్రీ ఇంకా అయిపోయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే రికోషే కూడా ఉన్నారు కాబట్టి రికోషీని జాయిన్ అయ్యి మళ్ళీ ట్యాగ్ టీమ్ డివిజన్లో అపోలో క్రూస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని రూమర్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి రా ట్యాగ్ టీమ్ టైటిల్స్కి మ్యాచ్ చూడడానికి దొరికింది ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ ఆండ్రాడే అండ్ ఏంజల్ గార్జా. సో గైస్, ఈ మ్యాచ్ కూడా చాలా బాగా జరిగింది. అండ్ అలాగే నేను ఈ మ్యాచ్ విన్నర్ దగ్గరకు వస్తే ఆండ్రాడే ఇంకా ఏంజల్ గార్జా గెలుస్తారని అనుకున్నాను. కానీ అలా జరగలేదు, మనకి స్ట్రీట్ ప్రాఫిట్సే వాళ్ళ ఛాంపియన్షిప్ టైటిల్స్ని రిటైన్ చేస్తూ కనిపించారు. కానీ గైస్, ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ కూడా అయింది, తను ఇంజరీ అయ్యారు కూడా అని అంటున్నారు. ఎందుకంటే ఆ మ్యాచ్లో కిక్అవుట్ చేసినట్టు కనిపించారు, కానీ అప్పట్లోపే రెఫరీ 3 కౌంట్స్
అనేది చేసేసారు. సో గైస్ ఇప్పుడు చూడాలి మనకి మళ్ళీ ఇప్పుడు అప్డేట్స్ వస్తాయి. సో నేను మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే స్ట్రీట్ ప్రాఫిట్స్ కూడా చేసి ఒక వరస్ డిసిజన్ తీసుకుందని కూడా అంటున్నారు. సో చూడాలి ఫ్యూచర్లో ఏం చేస్తుందో ఈ స్ట్రీట్ ప్రాఫిట్స్తోని. అండ్ గైస్ మనకి నెక్స్ట్ బెయిలీ స్టేజ్ పైనకి వస్తూ కనబడింది. అండ్ అలాగే బెయిలీ ఏమని చెప్పిందంటే ఇప్పుడు ఎలాగో నిక్కీ క్రాస్ మెడికల్లీ క్లియర్ లేదు, ఏదైతే నేను మీకు వీడియోలో చెప్పేశాను, నయా జాక్స్ అండికా నిక్కీ క్రాస్ మెడికల్లీ క్లియర్ లేరని చెప్పాను. సో గైస్ దీని వెనకాల రీజన్ కూడా సరిగా లేదు, అంటే వాళ్ళు ఇంజురీ అయ్యారా, పోనీ ఇంజురీ కావడానికి పెద్ద మ్యాచెస్ ఏం జరగలేదు. సో వాళ్ళకి రూమర్స్ అకార్డింగ్ పాజిటివ్ వచ్చింది అంటున్నారు, కరోనా వైరస్ వచ్చిందని అంటున్నారు. సో గైస్ దీని గురించి మళ్ళీ నేను ఈవినింగ్ వీడియోని చేస్తాను కదా, అప్పుడు మనం మాట్లాడుకుందాం. అండ్ గైస్ ఇప్పుడు మనం బెయిలీ గురించి మాట్లాడుకుంటే ఆమె ఓపెన్ ఛాలెంజ్ అనేది చేసినాక యాక్సెప్ట్ చేస్తూ ద ఏప్రిల్స్ ఆఫ్ టుమారో ఆస్కా మళ్ళీ మనకి కనిపించింది. అండ్ గైస్ దాని తర్వాత మనకి అఫీషియల్గా ఒక మ్యాచ్ చూడడానికి దొక్కింది. అండ్ అది ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ ఆస్కా వర్సెస్ బెయిలీ. అండ్ గైస్ రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే ఎలాగో మస్తు డామినేట్గా అయిపోయింది మన హీల్ బెయిలీ. సో గైస్ అలాగనే మనకి స్టీల్ షర్ట్ తీసుకొని ఆస్కా పైన అటాక్ చేసింది. అండ్ డిస్క్వాలిఫికేషన్ వల్ల ఈ మ్యాచ్లో ఆస్కా గెలిచింది. సో గైస్ దాని తర్వాత మనకి పెద్ద షాక్ ఇప్పుడు తగిలింది, అదేంటంటే ద బాస్ సాషా బ్యాంక్స్ మళ్ళీ రిటర్న్ అయిపోయారు. అంటే గైస్ మనకి ఎప్పుడైతే స్మాక్డౌన్లో ప్రోమో చూడడానికి దొరికిందో సాషా బ్యాంక్స్ది, అప్పుడు బెయిలీ అటాక్ చేసింది. సో గైస్ రివెంజ్ టైప్ లాగా మనకి సాషా బ్యాంక్స్ అన్నది ఈరోజు క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో కనిపించింది. అండ్ అలాగే స్టీల్ షర్ట్తో కొట్టింది, కిండో స్టిక్తో కూడా మస్తు రివెంజ్ తీసుకుంది. అండ్ ఇక్కడ ఆల్సో ఒక థింగ్ క్లియర్ అయిపోయింది, అండ్ అదేంటంటే సాషా బ్యాంక్స్ వర్సెస్ బెయిలీ మనకి ఇప్పుడు నెక్స్ట్ పీపీవీ హెల్ ఇన్ ద సెల్లో చూడడానికి దొరకొచ్చు కూడా. అండ్ నెక్స్ట్ మనకి డబ్ల్యూడబ్ల్యూ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం అంబులెన్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది, డ్రూ మెక్ఇంటైర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్. సో గైస్ ఈ మ్యాచ్ కూడా చాలా బాగా జరిగింది. అండ్ నేను చాలా బాగా ఎక్సైటెడ్గా ఉన్నా ర్యాండీ ఆర్టన్ 14-time వరల్డ్ ఛాంపియన్ అవుతాడని. కానీ గైస్ మ్యాచ్ స్టార్టింగ్ కానీ అంతా మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పంట్ కిక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ర్యాండీ ఆర్టన్, కానీ అంతలోపే మనకి కిక్ షో మనకి కనిపించారు. అండ్ అలాగే ఇది ఒకటే థింగ్ని సింబలైజ్ చేస్తుంది, ఎప్పుడైతే మనకి రాలో ర్యాండీ ఆర్టన్ ఒక ప్రోమో కట్ చేసి చెప్పారో ఇలా షాన్ మైకిల్స్ని బిగ్ షోని వాళ్ళందరికీ పంట్ కిక్ కొట్టి హాస్పిటల్లో పడుకోబెట్టేసాను వాళ్ళని అని ఒక ఫోటో ఎడిట్ చేసి చూపెట్టారు. సో గైస్ దానికి రివర్స్ అయిపోయింది సీన్ అంతా, బిగ్ షో వచ్చి అటాక్ చేశారు ర్యాండీ ఆర్టన్ పైన, అండ్ అనౌన్సర్ టేబుల్ పైన కూడా పడేశారు ర్యాండీ ఆర్టన్ని. అండ్ ఇక్కడనే సీన్ అయిపోలేదు, మళ్ళీ గైస్ వీళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్ళి కొట్టుకున్నారు. అండ్ అక్కడ మనకి క్రిస్టియన్ కూడా కనిపించారు, ఏదైతే మనకి ఎడ్జ్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ రైవల్రీలో మిడిల్లో వచ్చారు క్రిస్టియన్, అతను కూడా వచ్చి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు ర్యాండీ ఆర్టన్ పైన. అండ్ ఇక్కడ వరకే బ్యాడ్ లక్ అయిపోలేదు, మళ్ళీ ర్యాండీ ఆర్టన్ అండ్ డ్రూ మెక్ఇంటైర్ ఏదైతే ముందు గ్లాసెస్ వలగొట్టారో, అంటే మనకి ఏదైతే అంబులెన్స్ పైన విండో షెల్ ఉంటుందో అక్కడ కూడా అది వగిలిపోయింది, అంటే డ్రూ మెక్ఇంటైర్ పైన అటాక్ చేశారు. సో గైస్ చాలా ఇంటెన్స్గా ఉండే ఈ మ్యాచ్. అండ్ అలాగే ఒక సిచ్యువేషన్లో మనకి షాన్ మైకిల్స్ కూడా చూడడానికి దొరికారు. అండ్ అలాగే ఒక స్వీట్ చిన్ మ్యూజిక్తో లాస్ట్ దరిద్రం అన్నది అయిపోయింది ర్యాండీ ఆర్టన్కి. అండ్ గైస్ దాని తర్వాత కూడా మన ర్యాండీ ఆర్టన్ గివప్ చేయలేదు, ఆల్మోస్ట్ డ్రూ మెక్ఇంటైర్ని అంబులెన్స్లో వేసి క్లోజ్ చేసే ఎడ్జ్ టైంలో మళ్ళీ మనకి డ్రూ మెక్ఇంటైర్ బయటకు వస్తూ కనబడారు. అండ్ అలాగే ఒక క్లేమర్ కిక్ ఇచ్చారు, అండ్ అలాగే పంట్ కిక్ని కూడా స్ట్రోల్ చేశారు, ఏదైతే ర్యాండీ ఆర్టన్ సిగ్నేచర్ మూవ్ ఉందో దాన్ని కూడా స్ట్రోల్ చేసి మనకి ర్యాండీ ఆర్టన్కి పంట్ కిక్ ఇస్తూ కనిపించారు. అండ్ అలాగే ర్యాండీ ఆర్టన్ని లోపలికి వేసేసి డోర్ లాక్ చేశారు. అండ్ డ్రూ మెక్ఇంటైర్ తన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ కూడా చేశారు. సో గైస్ నా ప్రిడిక్షన్ అయితే రాంగ్ అయిపోయింది ఇక్కడ, కానీ గైస్ ఇప్పుడు చూడాలి ఏం ప్లాన్ చేస్తుందో. డ్రూ మెక్ఇంటైర్ని అయితే రిటైన్ చేయించారు ఛాంపియన్షిప్ని, కానీ ఫ్యూచర్లో ఏం చేస్తారు మళ్ళీ నాకు తెలిసినంత వరకు అయితే గైస్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ డ్రూ మెక్ఇంటైర్, ఏదైతే బ్రాక్ లెస్నర్ వచ్చి రీమ్యాచ్ అడిగే ఛాన్స్ ఉంది రెసల్మేనియా 37కి. రూమర్స్ అకార్డింగ్ మనం మాట్లాడితే మళ్ళీ ర్యాండీ ఆర్టన్ ఛాలెంజ్ చేస్తూ కనిపించరు అని అంటున్నారు డ్రూ మెక్ఇంటైర్కి. సో గైస్ చూడాలి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. కానీ ఇప్పుడైతే డ్రూ మెక్ఇంటైర్ తన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేశారు. అండ్ గైస్ ఈ మ్యాచ్ అయిపోయాక, అంటే ఎప్పుడైతే ర్యాండీ ఆర్టన్ని అంబులెన్స్లోకి వేసి డోర్ లాక్ చేశాక మనకి రిక్ ఫ్లేర్ అంబులెన్స్ని హాస్పిటల్కి తీసుకుంటూ కనిపించారు. అండ్ నెక్స్ట్ క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ 2020 మెయిన్ ఈవెంట్, అండ్ అదే కజిన్ వర్సెస్ కజిన్ ఫ్యామిలీ అఫేర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్కి ద బిగ్ డాగ్ రోమన్ రీన్స్ వర్సెస్ జే యూసో. సో గైస్ బిలీవ్ మీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్, ఎందుకంటే మనకి దీంట్లో రోమన్ రీన్స్ రియల్ హీల్ యాటిట్యూడ్ అనేది బయటకు వచ్చింది. సో గైస్ నన్ను అడిగితే మ్యాచ్ స్టార్టింగ్ కొంచెం బోరింగ్గా ఉండే, ఎందుకంటే గైస్ మనకి బిగ్ రైట్ హ్యాండ్స్ అండ్ స్లాబ్స్ తప్ప మనకి ఏం కనిపించలేదు స్టార్టింగ్లో. అండ్ గైస్
ఎప్పుడైతే జేయూసో మళ్ళీ ఫైట్ బ్యాక్ చేయడం స్టార్ట్ చేశారో మనకి సూసైడ్ డైవ్ చూడడానికి దొరికింది. అండ్ అలాగే సమ్మోన్ డ్రాప్ ఇచ్చారు, సూపర్ కింగ్ కూడా ఇచ్చారు. కానీ గైస్ అంతలోనే జేయూసో ఆ ఫైర్ని మెయింటైన్ చేయలేకపోయారు, ఎందుకంటే అప్పుడే బిగ్ డాగ్ మళ్ళీ మొత్తం హీలే గైస్. అసలు నిజంగా గైస్ మీరు సమ్మోన్ స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ని అండ్ ఈ మ్యాచ్ని చూస్తే చాలా తేడా ఉంది రోమన్ రీన్స్లో. ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి అంతా మారిపోయింది. అండ్ రెఫరీ మీద ఆడవడం కూడా స్టార్ట్ చేశారు. అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పాల్ హేమన్ పైన కొంచెం అరుస్తూ కనిపించారు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రాక్ లెస్నర్ దగ్గర చూస్తే ఇతను అన్డిస్ప్యూటెడ్, అండ్ అలాగే ఇంకేంటంటే బ్రాక్ లెస్నర్ మిమ్మల్ని డిఫీట్ చేస్తారు అండ్ సూప్లెక్స్ సిటీకి తీసుకెళ్తారు సంథింగ్ ఇలా చెప్తుంటారు కదా మ్యాచ్ మధ్యలో. కానీ గైస్ ఇక్కడ అలాగనే పాల్ హేమన్ చేయడానికి ట్రై చేశారు. ఏమని చెప్పారంటే రోమన్ రీన్స్ ట్రైబల్ చీఫ్ అండ్ అలాగే ఫ్యామిలీ మొత్తం రెస్పాన్సిబిలిటీ రోమన్ రీన్స్ పైన ఉందంటే అప్పుడు రోమన్ రీన్స్ అరుస్తూ చెప్పారు, ఇదంతా నువ్వు నాకు చెప్పకు, ఇదంతా జేయూసో చెప్పాలి అని అన్నారు. సో గైస్ నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య అంతా రిలేషన్షిప్ ఇలాగనే ఫర్దర్గా కంటిన్యూ అయితే వీళ్ళిద్దరు బ్రేకప్ కూడా అయిపోతుంది అంటున్నాను. అంటే గైస్ మేనేజర్ లాగా ఇంకా ఉండకపోవచ్చు పాల్ హేమన్. సో ఇదంతా తర్వాత విషయం, తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ మ్యాచ్ దగ్గరకు వస్తే గైస్ రోమన్ రీన్స్ ఒక సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చారు అండ్ అలాగే 2 స్పియర్స్ కూడా ఇచ్చాక కూడా రోమన్ రీన్స్ పిన్ చేయలేదు. రోమన్ రీన్స్ ప్లాన్ ఏంటంటే రోమన్ రీన్స్ పిన్ చేసి గెలిచే కన్నా జేయూసో నోటి నుంచి రోమన్ రీన్స్ నువ్వే ట్రైబల్ చీఫ్వి, నువ్వే ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని నువ్వే నీ భుజాలపైన వేసుకున్నావు అని సంథింగ్ ఇలా చెప్పమని అడిగారు రోమన్ రీన్స్. కానీ గైస్ జేయూసో ఎన్ని దెబ్బలు తినాలా చేయలేదు. అండ్ అప్పుడు మనకి సర్ప్రైజ్ రిటర్న్ చూడడానికి దొరికింది జిమీ యూసోది. ఎందుకంటే గైస్ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే, మీకు జల్లకపోతే చెప్పేస్తాను. జిమీ యూసో ఇప్పుడు కరెంట్లీ నీ సర్జరీకి ఏమో సర్జరీకి వెళ్తున్నారు. సో మనకి రిటర్న్ డేట్ వచ్చి 2021 అని చెప్పారు, కానీ ఇక్కడ మనకి సడన్ గా జిమీ యూసో వచ్చారు. సో గైస్ ఒక పెద్ద షాక్ లాంటిదే ఇచ్చారు జిమీ యూసో రిటర్న్ తోని. అండ్ గైస్ ఇక్కడ జిమీ యూసో చూడలేకపోయారు తన కజిన్ జే యూసో ఇలా బ్రూటల్ గా దెబ్బలు తింటుంటే. సో గైస్ అప్పుడు జిమీ యూసో ఒక మంచి ప్లాన్ చేశారు, అదేంటంటే ట్రవల్ ని రోమన్ రీన్స్ పైన విసిరేస్తే అక్కడ ఒక డిస్క్వాలిఫికేషన్ వల్ల రోమన్ రీన్స్ మ్యాచ్ ని గెలుస్తారు. సో గైస్ సేమ్ ఇలాగనే అయింది, జిమీ యూసో ట్రవల్ ని రోమన్ రీన్స్ పైన వేశారు అండ్ డిస్క్వాలిఫికేషన్ వల్ల రోమన్ రీన్స్ తన ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేశారు. అండ్ గైస్ దాని తర్వాత కూడా రోమన్ రీన్స్ వదలలేదు జే యూసోని. అండ్ అప్పుడు జిమీ వచ్చి చెప్పారు అతని బదులు నేను చెప్తాను నువ్వే ట్రైబల్ చీఫ్వి అని జే యూసో అన్నారు. అండ్ అప్పుడు గైస్ రోమన్ రీన్స్ కోపం తగ్గింది అండ్ అప్పుడు సాటిస్ఫై అయ్యారు. అండ్ గైస్ దాని తర్వాత పాల్ హేమన్కి చెప్పి ఏదైతే రెడ్ ది ఫ్లవర్స్ ది మాల ఉంటుందో ఏదైతే మనం కింగ్ మీద వేస్తామో, సో గైస్ అలాంటిదే సీన్ జరిగింది రోమన్ రీన్స్ పైన వేశారు. అండ్ అప్పుడు రోమన్ రీన్స్ తన టైటిల్ని రిలీజ్ చేసి యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేశారు. సో గైస్ మీరు చెప్పండి రోమన్ రీన్స్ రియల్ హీల్ యాటిట్యూడ్ ఎలా ఉందన్నది. అండ్ ఇక్కడ ఒకటి కన్ఫర్మ్ కూడా చేశారు రోమన్ రీన్స్, తన సొంత కజిన్ని ఇంత బ్రూటల్గా కొట్టారంటే ఇక నెక్స్ట్ ఎవరైతే ఛాలెంజ్ ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అండ్ గైస్ ఇది మన క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ హైలైట్స్ వీడియో. సో మీ రేటింగ్స్ ఎంతనో చెప్పండి, మీకు ఎలా అనిపించింది షో గురించి అన్నది. సో ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ వీడియో మీకు నచ్చితే పక్కగా ఒక లైక్ కొట్టండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.